हाय फ्रेंड्स वेलकम टू अत्ता कोडल वंटिल मन रथ सप्तमी कदा दाने कोसम प्रसाद नैन च्लास तो रईस तीस अदे ग्लास तो हाफ ग्लास हाफ सरपोतुंदी पेसरपप्पु रेंडु बागा नीट कड़ुकोनी पोयि मीद कुकर पेट्टुकोनी इलागा कड़गिन राइस वेसुकोंडी दींट्लोने मनं ए ग्लास तीसुकुन्नामो आ ग्लास तो 1:3 वेयाले अंटे राइस मनं ओक ग्लास तीसुकुन्नां कदा मूडु ग्लासुलु वाटर पप्पु कोसं 1.5 ग्लास वेसुकुन्नां हाफ ग्लास तीसुकुन्नां कदा पप्पु इला 4.5 ग्लासुलु वाटर वेसुकोंडी ఇంకా బాగా కలుపుకొని ఇందులో మంచి ఫ్లేవర్ రావడానికి ఇలా బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారి లోపు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఘీ వేసుకోండి ఇందులో జీడిపప్పు కాజు కిస్మిస్ బాదం కొంచెం ఇలాగా చితగొట్టి వేసుకోండి अलग कोबरी मुक्कल मुक्कल कोसी वेसुकोनी वेयिंचुकोवाली ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकुंदाम इला ब्राउन कलर वच्चिन तर्वात मनं बिय्यं ए ग्लास तो तीसुकुन्नाम अदे ग्लास तो रेंडु ग्लासुलु बेल्लं वेसुकोंडि कोंचेम वाटर वेसुकोनी बेल्लं करिगिंचुकोवाली बेल्लं करिगिंचुकुंदाम बेल्लं करिगिंदि कदा इदि पक्कन दिंचुकुंदाम इप्पुडु कुकर् चल्लारिंदि राइस चूसारा पप्पु राइस बागा उड़किंदि मेत्तगा मनं वेसुकुन्न नीळ्ळु सरिपोतायि 1:3 वेसुकोंडि पप्पुकि राइस कि सरिपोतुंदि इप्पुडु दींट्लो बेल्लं करिगिंचां कदा अदि वेसुकोंडि अदि ड्रै फ्रूट्स अन्नी कलिपि మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే మరొక పావు గ్లాస్ మనం కొలుసుకున్న చిన్న గ్లాస్ తో బెల్లం వేసుకోవచ్చు అక్కర్లేదంటే సరిపోతుంది ఇలాగ ఒక 2 నిమిషాలు ఉడికిస్తే రైస్ కి ఈ డ్రై ఫ్రూట్స్ కన్నిటికి ఈ బెల్లం పడుతుంది కొంచెం జారుగా దించుకుంటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోద్ది ఉడుకుతుంది కదా ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం కొంచెం దంచి వేయండి బాగుంటుంది ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు చెంచా నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉండేటప్పుడే పొయ్యి ఆఫ్ చేసుకొని దించుకుందాం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం రథసప్తమి ప్రసాదం బెల్లం పాయసం రెడీ అయ్యింది మీకు రథసప్తమి పూజా విధానం కావాలంటే మన వీడియోస్ లో ఉన్నాయి మన దీంట్లో చూడండి ఛానల్లో
సర్వింగ్ చేసుకుందాం. ఇలాగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఇది నైవేద్యం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా రథ సప్తమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.